హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జస్ట్ 5th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకునే విధంగా మనకు MTS అదేవిధంగా సూపర్వైజర్ ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. రీసెంట్గా వచ్చినటువంటి ప్రతి జాబ్ నోటిఫికేషన్ ఛానల్లో అప్డేట్ చేశాను. ఇంకా ఎవరైనా ఆ వీడియోస్ చూడకుంటే వాటిని చూసి వాటికి ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి, దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది, ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకి నోటిఫికేషన్ వచ్చేసి BECIL నుంచి అయితే రిలీజ్ కావడం జరిగింది. సో దీనిలో మనకు MTS సంబంధించిన ఉద్యోగాలు కావచ్చు, హౌస్ కీపింగ్ స్టాఫ్కి సంబంధించి, అదేవిధంగా మాలి, సూపర్వైజర్, గార్బేజ్ కలెక్టర్ అని చెప్పేసి 5 రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. వీటిని మనకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన అయితే భర్తీ చేస్తున్నట్లు ఇక్కడ మనకు స్టార్టింగ్లో అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వీటికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ కనుక చూసుకున్నట్లయితే 5th క్లాస్ అదేవిధంగా 10th క్లాస్ ఎలిజిబిలిటీ తోటి వీటికైతే మీరు అప్లై చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ మనం చూసినట్లయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సంబంధించి MTS ఉద్యోగాలు మొత్తం 32 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో ఈ 32 వేకెన్సీస్ గాను జస్ట్ 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా హౌస్ కీపింగ్ స్టాఫ్కి సంబంధించి 20 వేకెన్సీస్ ఉన్నాయి. వీటికైతే 5th క్లాస్, అదేవిధంగా మాలి ఒకటే వేకెన్సీ ఉంది, వీటికి కూడా 5th క్లాస్ తోటి మీరు అప్లై చేసుకోవచ్చు. సూపర్వైజర్కి వచ్చేసి ఇది ఒకటి మాత్రం మనకు డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక డిజైరబుల్ క్వాలిఫికేషన్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు, అది లేకుండా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. డిజైరబుల్ అనేది మీకు ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ గార్బేజ్ కలెక్టర్ సంబంధించి ఒక వేకెన్సీ ఉంది, ఇవి కూడా 5th క్లాస్. దాదాపు మన ఇక్కడ 3 పోస్టులు వచ్చేసి జస్ట్ 5th క్లాస్ తోటి అప్లై చేసుకోవచ్చు. MTS ఉద్యోగాలకు 10th క్లాస్తో అయితే అప్లై చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించినటువంటి మంత్లీ శాలరీస్ కనుక చూసినట్లయితే మనకు MTS ఉద్యోగాలకు సంబంధించి 17,000 అయితే శాలరీ ఉంది, 17,537 అయితే శాలరీ ఉంది. ఇక హౌస్ కీపింగ్ స్టాఫ్ సంబంధించి 15,000+ ఉంది. ఇంకా మాలీ లాంటి పోస్ట్ కూడా 15,000, అండ్ నెక్స్ట్ సూపర్వైజర్ పోస్ట్కి వచ్చేసి 20,000 ఉంది, అండ్ గార్బేజ్ కలెక్టర్కి వచ్చేసి 15,000 వరకు అయితే శాలరీ ఉంది. ఇవన్నీ మనకు కాంట్రాక్టర్ ప్రాతిపదికన అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మీరు ఇక్కడ చూడవచ్చు. అండ్ వీటికి సంబంధించినటువంటి సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకు మొదటికి అయితే రిటర్న్ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారని చెప్పేసి ఇక్కడైతే మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో అభ్యర్థులు వీటికి ఆన్లైన్ విధానంలో అయితే అప్లై చేసుకోవాలి, ఇక్కడ మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా కావాలనుకుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి కింద నాకు కామెంట్ చేయండి. ఎక్కువ మంది కామెంట్ చేసి లైక్ చేసినట్లయితే దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలనేటువంటి వీడియో కూడా మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక అదర్ డీటెయిల్స్ కనుక ఒకసారి మనం చూసినట్లయితే, సో ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది పూర్తి వివరాలు కూడా దీనిలో మనకైతే ఇచ్చారు. అండ్ లాస్ట్ డేట్ కనుక చూసుకుంటే మనకు నెక్స్ట్ మంత్ 12th వరకు అయితే దీనికి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది మనకు 27th నుంచి. దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. ఇక వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఫీజ్, అప్లికేషన్ ఫీజ్ కనుక మనం చూసుకున్నట్లయితే, సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే జస్ట్ 450 రూపీస్ తోటి మీరు అప్లై చేసుకోవచ్చు, ఎస్సీ ఎస్టీ ఓన్లీ. అండ్ ఇంకా అదర్స్ ఎవరైతే జనరల్ అభ్యర్థులు కావచ్చు, ఇంకా ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 750 రూపీస్ అనేటువంటిది అప్లికేషన్ ఫీజు ఉందని చెప్పేసి మనకు అది ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్, సో ఇక్కడ కనుక చూసినట్లయితే ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది కూడా మీకు ఇక్కడ ప్రాసెస్ రూపంలో అయితే ఇవ్వడం జరిగింది. స్టెప్ 1, స్టెప్ 2 అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. మొదటగా సెలెక్ట్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అని చెప్పేసి మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరైతే 7th స్టెప్లో దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ మీరైతే ఇక్కడ చేయవచ్చు. తర్వాత ఎంటర్ ద బేసిక్ డీటెయిల్స్ అన్నారు. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే దానికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ అప్లోడ్ యువర్ స్కానర్డ్ ఫోటోస్, సిగ్నేచర్, సో ఈ విధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, 10th క్లాస్, క్యాస్ట్ మేమో, సో క్యాస్ట్ అదేవిధంగా మేమో అటువంటివి అయితే ఇక్కడ మీరు స్కాన్ చేసి అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అట్లా దానికి సంబంధించినటువంటి లాస్ట్లో మీ దానికి సంబంధించిన ప్రివ్యూ కూడా చూసి ప్రింట్ తీసుకోవాలని చెప్పేసి 7 స్టెప్స్లో మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనం మెన్షన్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ మీకు లాస్ట్ దీనికి సంబంధించిన PDF లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు ఆ PDFని ఒకసారి డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చూసిన తర్వాతనే మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీటికైతే అప్లికేషన్ పెట్టుకోండి. ఇవన్నీ మనకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన అయితే ఫిల్ చేస్తున్నారు. వీటికి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ ఇక్కడ బ్లూ కలర్లో కనబడుతుంది కదా, www.becil.com అనేటువంటి వెబ్సైట్కి వెళ్ళినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ మీరు డైరెక్ట్గా ఈ PDF పైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు వెబ్సైట్కి అయితే వెళ్తుంది. నేను పూర్తి PDF లింక్ కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ యొక్క వెబ్సైట్ ద్వారా ఇస్తాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే డౌన్లోడ్ చేసుకుని వీటికైతే అప్లికేషన్ పెట్టుకోండి. నెక్స్ట్ మంత్ 10th వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేసేటువంటి ప్రయత్నం